అమరావతి నిర్మాణానికి బ్రేక్. జగన్ రాజధాని మార్చబోతున్నారా? ఏపీ రాజధాని అమరావతిని మరో చోటుకు మార్చేస్తున్నారా? అటు టీడీపీ ఇటు వైసీపీ రెండు పార్టీల్లోనూ ఇదే చర్చ జరుగుతోంది. వరుసగా జరుగుతున్న పరిణామాలు దీనికి సంకేతాలుగా భావిస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక రాజధాని పనులు పూర్తిగా నిలిచిపోయాయి. అంతర్జాతీయ కాంట్రాక్ట్ సంస్థలు వెనక్కి వెళ్లిపోయాయి. సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఇప్పటికే 70% పనులు పూర్తయిన ఎమ్మెల్యే క్వార్టర్స్, ఐపీఎస్ క్వార్టర్స్, ఉద్యోగుల అపార్ట్మెంట్ల నిర్మాణాలు నిలిపివేశారు. రాజధాని అమరావతిలో ఇప్పుడు నిర్మానుష్య వాతావరణం కనిపిస్తోంది. రాజధాని నిర్మాణానికి దాదాపు 33,000 ఎకరాల భూములు ఇచ్చిన రైతులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. సిఆర్డీఏ ఆధ్వర్యంలో నిర్మించతలు పెట్టిన హ్యాపీనెస్ ఏమైందో అర్థం కావడం లేదు. అందులో ఫ్లాట్ల కోసం డబ్బులు కట్టిన వారు టెన్షన్ పడుతున్నారు. స్టార్టప్ ఏరియా అభివృద్ధి కోసం ఒప్పందం కుదుర్చుకున్న సింగపూర్ ప్రభుత్వం వెనక్కి వెళ్లిపోయింది. ఆసుపత్రులు, హోటళ్లు, ఇతర సంస్థల కోసం ప్రభుత్వం భూములు కేటాయించినప్పటికీ పూర్తి క్లారిటీ ఇచ్చే వరకు పనులు ప్రారంభించవద్దని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో అసలు రాజధాని ఇక్కడ ఉంటుందా లేదా అనే అనుమానం ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తోంది. రాష్ట్ర బడ్జెట్లో రాజధాని నిర్మాణానికి 500 కోట్లు మాత్రమే కేటాయించడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. రాజధాని పరిధిలోని పెనుమాక, ఉండవల్లి గ్రామాల ప్రజలు ల్యాండ్ పోలింగ్ కింద ప్రభుత్వానికి భూములు ఇవ్వలేదు. గతంలో రాజధాని రైతుల తరపున వచ్చిన జగన్, మేము అధికారంలోకి వస్తే ఈ భూముల్ని రాజధాని కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోబోమని చెప్పారు. అలాగే భూములిచ్చిన రైతులకు ఆ భూముల్ని తిరిగి ఇచ్చేస్తామన్నారు. రైతుల ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. రాజధానికి 33,000 ఎకరాల భూములు అక్కర్లేదని తేల్చేశారు. నది పక్కన ముంపులకు గురయ్యే ప్రాంతంలో రాజధాని నిర్మాణం మంచిది కాదన్నారు. జగన్ సీఎం అయ్యాక రాజధానిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. రాజధాని పనుల పునః ప్రారంభంపై స్పష్టత ఇవ్వలేదు. ఆయనకు సన్నిహితంగా మెరిగేవారు సైతం రాజధానిపై క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. రాజధాని అమరావతి పేరు ఉచ్చరించడానికి కూడా సీఎం జగన్ ఇష్టపడడం లేదని అంటున్నారు. అందుకే ఆయన ప్రమాణ స్వీకారం కూడా అమరావతిలో కాకుండా విజయవాడ ఇండోర్ స్టేడియంలో చేశారంటున్నారు. ఈ కారణాలతోనే ఇక్కడ రాజధాని ఏర్పాటుకు జగన్ సానుకూలంగా లేరని కొందరు వైసీపీ నేతలు అంటున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవల చేసిన కామెంట్లు కూడా చర్చనీయాంశం అయ్యాయి. రాజధానికి భూములు ఇవ్వడం ఇష్టం లేదని ఎవరైనా రైతులు చెబితే వారి భూములు వెనక్కి ఇచ్చేస్తామన్నారు. బొత్స మాటలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. భూముల్ని వెనక్కి ఇచ్చేస్తామంటున్నారంటే జగన్ సర్కార్కు ఇక్కడ రాజధాని ఏర్పాటు చేసే ఉద్దేశం లేదని టీడీపీ నేతలు అంటున్నారు. చంద్రబాబు కూడా ఇదే అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించారు. రాజధానిపై క్లారిటీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై ముఖ్యమంత్రి ఎలాంటి ప్రకటన చేయలేదు. మున్సిపల్ మంత్రి బొత్స అద్భుతమైన రాజధాని నిర్మిస్తామన్నారు, కానీ ఎక్కడనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో రాజధానిపై అనుమానాలు పెరుగుతున్నాయి. భూములు ఇచ్చిన రైతులు కూడా తమకు ఏటా ఇచ్చే కౌలు ఈసారి ఇస్తారా లేదా అని అడుగుతున్నారు. ఎందుకంటే భూములిచ్చిన రైతుల్లో జరీ భూమికి 50,000, మెట్ట భూమికి 30,000 ప్రస్తుతం సిఆర్డీఏ కౌలు చెల్లిస్తోంది. ఇలా 10 ఏళ్లు చెల్లించేలా చట్టంలో పొందుపరిచారు. తాజా పరిణామాలతో అది సాధ్యం కాదని, ఇకపై తమకు కౌలు ఇవ్వరేమోనని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని ఇక్కడ ఉండకపోవచ్చుననే ప్రచారంతో అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ పడిపోయింది. కోట్లు పలికిన భూముల ధరలు ఇప్పుడు లక్షలకు పడిపోయాయి. రాజధాని పరిధిలో అమ్మకాలు, కొనుగోళ్లు నిలిచిపోయాయి. అలాగే రాజధాని రైతులకు భూములు ఇచ్చినందుకు వెనక్కి ఇచ్చే ఫ్లాట్ల విషయంపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం లేదు. ఇప్పటి వరకు కొద్ది మంది రైతులకు మాత్రమే ఫ్లాట్లు ఇచ్చారు. అది కూడా డాక్యుమెంట్లలోనే భూమి చూపించారు తప్ప ఆ భూమి ఎక్కడుందో చూపించలేదు. ఆర్డినెన్స్ తెచ్చి రాజధాని నిర్మాణాన్ని పూర్తిగా ఆపిస్తారనే ప్రచారం కూడా అమరావతిలో జరుగుతోంది. రైతుల భూములు వెనక్కి ఇచ్చేసి ప్రకాశం జిల్లా దొరకొండలో రాజధాని నిర్మాణం ప్రారంభిస్తారని ప్రచారం చేస్తున్నారు. దీంతో కొంతమంది దొరకొండ వెళ్లి భూములు కొనే పనిలో పడ్డారు. రాజధాని అమరావతిపై చంద్రబాబు తరహాలో జగన్ ఫోకస్ పెట్టినప్పటికీ అమరావతి నుంచి మాత్రం తరలించాలని మరో టాక్. సీఎం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడితేనే ఊహాగానాలకు తెరపడుతుంది. మళ్లీ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఊపందుకుంటుంది. ఇదిలా ఉంటే కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో మరో ప్రచారం మొదలైంది. జగన్ రాజధానిని కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ ప్రాంతానికి మార్చబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. ఈ ప్రాంతంలో 4,000 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు ఉన్నాయి. మరో 2,000 ఎకరాలకు పైగా దేవాలయ భూములు అందుబాటులో ఉన్నాయి. భారీ నిర్మాణాలకు ఈ భూములు అనుకూలంగా ఉంటాయని గతంలోనే నిపుణులు గుర్తించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత అమరావతిని రాజధానిగా ప్రకటించక ముందు హనుమాన్ జంక్షన్ ప్రాంతంలోనే రాజధాని నిర్మిస్తారన్న ప్రచారం జరిగింది.
జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానికి అంత భూమి అవసరం లేదని చెప్పారు. అధికారంలోకి వస్తే అదనంగా సేకరించిన భూమిని రైతులకు ఇచ్చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అమరావతి నిర్మాణం విషయంలో జగన్ నిర్ణయం మారినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.